హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి ఛానల్. సో ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి రిపబ్లిక్ డే వీడియో ఎడిటింగ్ అనేది ఏ విధంగా మీరు ఎడిట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ అయితే అసలు చేయదు. స్కిప్ చేస్తే కూడా మీకు అనేది ఏమీ కానీ అర్థం కాదు. స్కిప్ చేయకోకుండా వీడియో ఎండ్ వరకు అనేది మీరు చూసినట్లయితే కూడా స్టెప్ బై స్టెప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మీకు అనేది అర్థం అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక మనం మన ఛానల్ ఇక సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళేద్దామా ఫ్రెండ్స్? లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్లస్ పైన ట్యాప్ చేసి 16:9 పైన మీరు ట్యాప్ చేస్తే 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. ఇందులో మీరు మీడియా లేక వెళ్ళేసేయండి. మీడియా లేక వెళ్ళేసాక బ్యాక్గ్రౌండ్ అనేది మీరు బ్లాక్ కలర్ అనేది తీసేసుకొని 30 సెకండ్స్ అనేది మీరు డ్రాగ్ చేయండి. మనకి ఎందుకంటే వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కావచ్చు. 30 సెకండ్స్ అనేది మీరు డ్రాగ్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. మీడియాలోకి వెళ్ళేసాక సో ఫ్రెండ్స్, నేను అనేది ఈ యొక్క వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసేసాక ఈ యొక్క సిజరింగ్ పక్కన రెక్టాంగిల్ షేప్ మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనేది మీరు ఫుల్ ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక సో లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ అనేది ఇచ్చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేసాక ఇక్కడ మీరు మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ షేప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సర్కిల్ షేప్ అనేది మీరు తీసేసుకోండి ఫ్రెండ్స్. తీసేసుకోండి, చూడండి ఇలా అనేది మీరు ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు ఇచ్చేసి ఇలా మీరు అనేది జరిపేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి సో ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. మీరు ఎన్ని సెకండ్ ఎంత టైమింగ్లో మీరు సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అంత టైమింగ్లో మీరు అనేది డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసేసి ఇలా మీరు అనేది జూమ్ అనేది చేసేసి ఈ యొక్క సర్కిల్కు ఇలా అనేది ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ అనేది ముందుకు డ్రాగ్ చేయండి కొద్దిగా. ఇలా ముందుకు డ్రాగ్ చేసేసాక ఇక్కడ చూడండి, మీరు అనేది పర్ఫెక్ట్గా మీరు అనేది ఇచ్చేసేయండి. నేను మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నా. మీరు మాత్రం మీరు పర్ఫెక్ట్గా మీరు అనేది ఇచ్చేసేయండి. మీరు పర్ఫెక్ట్గా అనేది ఇచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. వెళ్ళేసాక సో ఫ్రెండ్స్, నేను అనేది ఈ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసేసాక ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని మీరు ఇలా క్రాప్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అనేది ఇలా క్రాప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా క్రాప్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ వీడియో పైన ట్యాప్ చేసి క్రోమాకి అనే ఆప్షన్ ఉందిగా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేయగానే మనకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక ఈ యొక్క ఇమేజ్ పైన ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే ఇచ్చేసాక సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎలా కావాలో ఇక్కడ మీరు అనేది మీరు ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక చూడండి, మీకు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మీకు. సో ఫ్రెండ్స్, ఇలా మీరు సెట్ చేసేసుకున్నాక మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. సో ఫ్రెండ్స్, నేను అనేది ఈ యొక్క వీడియో కూడా మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఈ యొక్క వీడియో అనేది మీరు సిక్స్ సెకండ్స్ అనేది మీరు ట్రిమ్ చేయాలి. ఇక్కడ సిజర్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో ఫ్రెండ్స్, మళ్ళీ మీరు ముందుకు అనేసి తీసేసుకోండి. తీసేసుకునేవా కొద్దిగా మళ్ళీ మీరు ముందుకు డ్రాగ్ చేయండి.
సో ఫ్రెండ్స్ ఇలా ముందుకు అనేది డ్రాగ్ చేశాక ఇక్కడ మనకు 11 సెకండ్స్లో మళ్ళీ మనకి ఇంట్రో అనేది మీరు ట్రిమ్ చేసేసేయండి. ఇక్కడ సిజర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ సిజరింగ్ పక్కన రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ క్రోమ్ ఐకి అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా మీరు అనేది ఇలా సెట్ చేసుకోవాల్సింది వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కీ కలర్ లేక వెళ్ళేసి మీరు ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో సారీ ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అనేది ఈ యొక్క గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసేయండి. చూడండి ఈ యొక్క గ్రీన్ కలర్ ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా మనకు రిమూవ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. చూడండి మనకు అనేది ఎలా వస్తుందో. సో ఫ్రెండ్స్ మనకు అనేది ఇలా అయితే వస్తుంది కదా. ఇలా అయితే వచ్చేసాక మళ్ళీ యొక్క ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి, వీడియో పైన ట్యాప్ చేసి, ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే దీన్ని మీరు ఏం చేస్తారంటే మీరు 30 సెకండ్స్ అనేది మనకు వాట్సాప్ స్టేటస్ కాబట్టి కొద్దిగా మీరు ముందుకు అనేది డ్రాగ్ చేయండి. ఇలా మీరు అనేది కంప్లీట్గా డ్రాగ్ చేయండి. డ్రాగ్ అయితే చేశాక మళ్ళీ ఒక ఇమేజ్ పైన మీరు ట్యాప్ చేసి, ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ అయితే చేశాక మళ్ళీ ఒక వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ స్లిప్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి చూడండి మనకు అనేది ఇంకొక ఇమేజ్ అనేది, ఇంకొక వీడియో అనేది మనకైతే ఇలా అయితే వస్తుంది. ఇలా వచ్చేసాక మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక చూడండి ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు రొటేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి రొటేట్ అనేది ఇచ్చేసేయండి. ఇలా మనకు రైట్ సైడ్కి అనేది వచ్చేటట్టు మీరు రొటేట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక మళ్ళీ ఒక ఇమేజ్ పైన ట్యాప్ చేయండి, వీడియో పైన, సారీ ఫ్రెండ్స్, వీడియో పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూడండి రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసి ఉంటారు కదా, స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇది ఫుల్ అనేది ఇచ్చేసేయండి. సో ఇది కూడా స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫుల్ అనేది ఇచ్చేసాక చూడండి కొద్దిగా ముందుకు స్క్రోల్ చేస్తాను, మీకు అనేది ఇలా అనేది మనకు అనేది సెట్ ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు అనేది, సో ఇది కూడా ఆ యొక్క రైట్ సైడ్ అనేది, లెఫ్ట్ సైడ్ అనేది మనం ఏ విధంగా అయితే చేసుకున్నామో రైట్ సైడ్ కూడా మనం అనేది అలాగే మనం అనేది ఇక్కడ మీరు అనేది దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి దీన్ని ముందుకు ఏ విధంగా మీరు అనేది స్క్రోల్ చేసేసుకోవాలా, ఇలా సెట్ చేసేసుకోవాలా ఫ్రెండ్స్. ఇలా అంతా సెట్ చేసేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసేయండి. ఆడియోలోకి వెళ్ళేసాక మీకు కావాల్సిన సాంగ్ అనేది మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి నేను అనేది ఈ యొక్క సాంగ్ని నేను అనేది సెలెక్ట్ అయితే చేసుకున్నా. సెలెక్ట్ అయితే చేసుకున్నాక ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే మీరైతే ఎఫెక్ట్స్ని యాడ్ చేసి ఉంటారో ఆ యొక్క ఎఫెక్ట్స్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ కూడా ప్రతి ఒక్క దానికి ఈ విధంగా మీరు అనేది సెట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఇలా అనేది స్పీకర్ ఐకాన్ పైన యాడ్ చేసి మళ్ళీ స్పీకర్ పైన ఐకాన్ పైన మీరు ఇలా అనేది మీరు యాడ్ చేసేయాలి. ఇలా మీరు యాడ్ చేసేసాక మనకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్ ఉందో ఆ మ్యూజిక్ అనేది మనకు రిమూవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. రిమూవ్ అయితే అయిపోయాక మనం అనేది మనకు సెట్ చేసుకున్న సాంగ్ అనేది మనకు అనేది ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకు అనేది సాంగ్ అనేది ప్లే అనేది అవుతుంది. సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా ఆసమ్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఇలా మీరు అనేది ఎడిటింగ్ వాట్సాప్ వీడియోగా మీరు క్రియేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్రియాగ్గా మస్తీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ అంతా అయిపోయింది కదా, ఈ యొక్క వీడియోని మీరు సేవ్ చేయాలి. ఇక్కడ షేర్ ఇట్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేస్తే కూడా మనకి ఇక్కడ ఎంత మెగా పిక్సెల్ కావాలో అంత మెగా పిక్సెల్ అడ్జస్ట్ చేసుకొని అంతే మెగా పిక్సెల్లో మీకు అనేది ఇక్కడ ఎంత MB కావాలో అంత MBలో మీరు అనేది ఇక్కడ కూడా అడ్జస్ట్ అనేది చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయ్యాక మీ మొబైల్లో అనేది సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.